4.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఒకసారి మనం పబ్లిక్ వాయిస్లోనే తెలుసుకుందాము. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎంతవరకు కల్పించింది? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? లేదంటే మహాకూటమి అధికారంలోకి వస్తుందా? లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా? ఒకసారి ప్రజల స్పందన ఎలా ఉంది? మనం ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని తూర్పుకోటలో ఉన్నాము. ఒకసారి వాళ్ళ స్పందన ఏంటిది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. తూర్పు టికెట్ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఒకవేళ అధిష్టానం కేసీఆర్ గారు ఇవ్వాలనుకుంటే మాత్రం ఎర్రబెల్లి ప్రతిభరావుకు ఇస్తే తూర్పు విజయము ముందు పడుతుంది. తూర్పు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా? తూర్పు నుంచి అంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. కాంగ్రెస్ పార్టీలు ఎవరికి ఇచ్చినా ఓకే. ఎవరు అభ్యర్థి నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి ఇస్తే బాగుంటుంది? కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? ఎవరు ఉన్నారా? కాంగ్రెస్ పుష్పపాష. ఎవరు? రాజనాథ్ గారికి వద్దంటారు. ఆయనకి ఇచ్చినా ఓకే. కాంగ్రెస్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా ఓకే. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఏం చేసిరో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు అయితే సూటబుల్ క్యాండిడేట్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కేసీఆర్ అయితేనే బెటర్. ఆయన చాలా రకాల పనులు చేస్తాడు, అనుకునే అన్నీ నెరవేరుస్తాడు, ఆయనే ఉండడం బెటర్ అనిపిస్తుంది. కొంతమంది అంటున్నారు ఉద్యోగాలు రాలేదు అని. ఈసారి వస్తే మళ్ళీ చేస్తా అంటాను కదా. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం అంటాను కదా. స్టూడెంట్స్ ఇప్పుడు ఇస్తా అంటాను, హామీ ఇస్తాను కదా. ఇప్పుడు చేస్తా అంటాను నెరవేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 4.5 సంవత్సరాలు కాలంలో కేసీఆర్ గారు ఎన్నో పథకాలతో ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఎలక్షన్లు 6 నెలల ముందు నుండే గవర్నమెంట్ రిజాల్వ్ చేసుకొని మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్ళిండు. ప్రజలలో మా గవర్నమెంట్ వస్తుంది అనే విశ్వాసంతో దమ్మున్న నాయకుడిగా కేసీఆర్ గారు ముందుకొచ్చి ప్రజల మధ్యకు వచ్చి నేను ఇంకా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోటి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈరోజు బలంతో దమ్మున్నటువంటి నాయకుడిగా ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేసి దిగడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటు తప్పకుండా వస్తుంది, రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ గవర్నమెంట్ ముందుకు వెళ్తున్నది. ఈరోజు చూసినట్టయితే ఏ కులాలు చూసినా కూడా ఆ కులాల ప్రకారంగా వాళ్లకు ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందు పోతున్నది. మేము మళ్ళీ కేసీఆర్ గారికే ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని మా యొక్క ఆలోచనతోటి మేము ఉంటున్నాం. తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఆశావహులు చాలామంది ఉన్నారు కదా, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అది ఎర్రబెల్లి ప్రతిభరావు గారికి టికెట్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే 12 సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉండు ఏ పదవి కూడా ఆశించకుండా ప్రజల కోసమే పనిచేసేటువంటి నాయకుడు ఎర్రబెల్లి ప్రతిభరావు గారు. అంటే గతంలో కొండ సురేఖ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కదా, సో మీకు ఎలా అనిపించింది? వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎలాంటిది కూడా మాకు డెవలప్మెంట్ అనేది జరగలేదు. కాబట్టిగా మంచి నాయకుడు ప్రతిభరావు గారు కాబట్టి ఆ నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే అభ్యర్థులు ఏంటి అని అంటే ఇదివరకు సరే చేసిన వరకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎక్కువ మాకు ప్రయోజనం జరిగింది ఏంటంటే ఒక కరెంట్ ఒకటి ఇబ్బంది లేకుండా జరిగింది, ఒకటి పెన్షన్ ఒకటి జరిగింది తప్పితే కానీ మిగతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్లస్ మాకు రైతులకు అందే 3 ఎకరాల ల్యాండ్ అనేది కానీ మాకు ఎక్కడ జరిగినట్టు మాత్రం అనిపించలేదు. నాకు తెలిసి వరంగల్ జిల్లాలో కానీ మాకు రూరల్లో కూడా ఎక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మాకు అందుబాటులో రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నాయకులు కూడా ఏంటంటే ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే నాయకులను అందరూ ఎన్నుకోవాలనేది నా యొక్క ముఖ్యమైన కోరిక. ఎందుకంటే వాళ్ళ సొంత స్వార్థం గురించి కాకుండా ఏంటంటే ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలి. ఇంతకు ఇవాళ కోర్టు ఇచ్చినట్టుగా ఏంటంటే నేర చరిత్రను కూడా ప్రకటన ఇవ్వాలి, మన ఎలక్షన్స్ నామినేషన్ అయినాక ప్రకటన ఇవ్వాలి, ఏమైనా నేర చరిత్ర ఏమైనా ఉన్నా కూడా బయట పెట్టాలనేది ప్రకటన ద్వారా ఈసీ ఇచ్చింది. కాబట్టి ఆ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మన మెరుగైన అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా అభిప్రాయం. తూర్పు నియోజకవర్గం నుంచి వరంగల్ నుంచి గత 14 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలుగు కాంగ్రెస్ పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతవరకు అభ్యర్థులు నిలబడలేదు. ఇంతకుముందుకు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం అభ్యర్థి అభివృద్ధి జరిగింది. 14 సంవత్సరాల కాంచి ఈ తెలుగుదేశం పార్టీని ఇంతవరకు ఎవరు నిలబెట్టలేదు, ఎవరు గెలిపించలేదు. 14 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలించింది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.
ఇందుకు గాను మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చినట్టు వీడలైతే అధిక మెజార్టీతోటి గెలుస్తుందని మా అభిప్రాయం. తూర్పు నియోజకవర్గం నుండి మాకు మా కూటమి నుండి ఎవరికి ఇచ్చిన పర్లే ఆ ఎమ్మెల్యే కాంటెస్ట్ మద్దతు ఇవ్వడానికి మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే కుసురేఖ గారు ఏం పని చేయకపోవడం వల్లనే ఆమె టికెట్ ఇవ్వకపోవడం కూడా పబ్లిక్లో బాగా విమర్శ వచ్చింది. ఇప్పుడు ఇక నుండి మళ్ళీ ఇచ్చే టికెట్ కూడా తూర్పు నుండి టీఆర్ఎస్ కాకుండా మా కూటమి నుండి గెలిపించుకోవడానికి మా అభిప్రాయంగా చెప్తున్నాం. కాంగ్రెస్ కాంగ్రెస్ లేదు పైలేవి కాంగ్రెస్ జబర్దస్త్ అయింది వరంగల్. పాంచ టికెట్ కిస్కు సోప్ బోల్తే కామ్ కర్తే కర్తే సోప్ కాం కామ్ కర్తే లడ్తే హై సోప్ మెహనత్ కే లియే లడ్తే హై పర్ ఫోన్ డాల్తే హై ఫోన్ నహీ డాల్తే కామ్ నహీ కర్తే హాం అబ వోట్ డాల్తే హాం వోట్ తో డాలనా పడతా నా వోట్ నహీ ఆయే తో లిస్ట్ మే నహీ హై బోల్తే హిందీ బోల్తే దోనో పే అచ్చా చే హోతీ ఇస్సే పెహ్లే క్యా బోల్తే హై నా బసరా సారా హై నా అసస్ కామ్ కరే అచ్చా కామ్ కరే హో హాం ఓకే అబ్ ఇనా భీ కోనా మురళీ భీ అసస్ కామ్ కరే ఓకే అబీ ఇస్ బార్ కిస్కో దియే తో అచ్చా హై కామ్ కర్తే బోల్ కే అబ్ సోచ్ రే अब फिलहाल कुंडमुल्ली की देता सर कुंडमुल्ली अभी नहीं है ना टीआरएस में नहीं वो कांग्रेस में चले गए अभी बसरा सारा की देता सर बसरा सारा की देना हां बसरा सारा की से ఎందుకు దమ్ముగు ఏకగ్రీవంగా మూడు సార్లు గెలిచాడు కాంగ్రెస్ తరఫున. ఓకే పనులు బాగా చేసాడు. తూర్పు తూర్పులో టికెట్ నల్లంపనే నరేందర్ గారికి ఇస్తే కొంచెం మంచి ఎవరెవరికి అవకాశాలు ఇచ్చినాం ఈ ఒక్కసారి నరేందర్ గారిని అడిగితే మేము గెలిపించుకున్నాం అని అనుకుంటున్నారు కదా. ఉద్యమకారులు కూడా ఒక ఉన్నాడు గుడిమల రాకపోరాని ఆయనకి ఎందుకు ఇవ్వదు మరి టికెట్ స్థానికుడు మాకు ఎందుకంటే దగ్గరలో ఉంటాడు అట్లా అని ఆయన గురించి ఆలోచిస్తున్నాయి. మరి ఉద్యమకారులకు ఏం న్యాయం జరగలేదని చెప్పి ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారు కదా మరి వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది మరి జరుగుతుంది. కేసీఆర్ గారు చూస్తుంది ఒక్కొక్క పదవి ఇస్తారు వాళ్ళకి అట్లా. ఇప్పుడైతే మేయర్ గారికి ఇస్తే బాగుంటుంది ఇస్తే మంచిగా ఉంటాయి. మేయర్ కూడా మంచిగా చేస్తున్నాడు పనులు ఓకే అందుబాటులో ఉంటాడు ఏదైనా మాకు అవసరానికి ఆదుకుంటాను. తూర్పు నియోజకవర్గం మే మేయర్ సాబ్కు దియేతో అచ్చా రైతా ఎమ్మెల్యే టికెట్ క్యూంకి ఉన్న హమారే లియే పర్ఫెక్ట్ ఆర్ సపోర్టెడ్ హై. ఈ తూర్పు టికెట్ సారన్నకి ఇవ్వాలని మా యొక్క మనవి. ఎందుకంటే ఇదివరకు మంత్రిగా ఉన్నప్పుడు మాకు పనులు బాగా చేసి పెట్టాడు. మేము కులం తరపున పోయినా దేని తరపున పోయినా వర్క్ ముందు చేసి పెట్టాడు మాకు సారణ కావాలి. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు బసరా సారే మూడు సార్లు గెలిచి మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా అందుబాటులో ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయనకు ఇస్తే బాగుంటుందని ఆలోచన. తూర్పు టికెట్ మాకు బసరా సారేకు ఇవ్వగలరని మా కోరుచున్నాము. ఎందుకంటే మంచి పనులు చేస్తారు మూడు సార్లు ఎన్నికైంది కాబట్టి ఆయనకు మంచితనం ఉంది కాబట్టి ఎవరికి పోయినా మర్యాద ఇస్తారు మంచిగా అన్ని పనులు చేస్తారు. తూర్పుల టికెట్ బసరా సారేకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఎందుకంటే ఇంతకుముందు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసిండు అనుభవం ఉన్న వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి బసరా సారేకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.